మార్నింగ్ సో ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఇడ్లీ రవ్వ ఉందన్నమాట ఐ మీన్ రవ్వ ఇడ్లీ పిండి ఉంది బ్యాటర్ సో దాంతో ఇడ్లీ చేస్తున్నాను అండ్ ఇదేంటి తెలుసా కొబ్బెర కోకోనట్ ఇక్కడ కొబ్బెర దొరకడము చాలా రేర్ మనకి ఇండియన్ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది ఆ కోకోనట్ ఫ్లేక్స్ ఉంటాయి కదా సో అవి దొరుకుతాయి అండ్ ఎండు కొబ్బెర దొరుకుతుంది అండ్ కోకోనట్ ఒక్కటి మనం తెచ్చుకొని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇండియన్ స్టోర్ లో మనకి ఒక కోకోనట్ $4 అలా ఉంటుంది ఫ్రెడ్ మెల్ లో ఈ మధ్య రీసెంట్ గా పెడుతున్నారు అన్నమాట కోకోనట్ ఐ మీన్ ఒక కోకోనట్ అంతా తెచ్చుకుంటాము పెద్దది అది తెచ్చుకొని దాంట్లో ఉన్న వాటర్ తాగేసి అది మంచిగా పగలగొట్టేసి ఇట్లా మనము క్యూబ్స్ గా కట్ చేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట డీప్ ఫ్రిజ్ లో నేను రీసెంట్ గానే ఒక కోకోనట్ నిన్ననే అనుకుంటా ఒక కోకోనట్ తీసుకున్నాను ఫ్రెడ్ మెల్ లో అది కట్ చేసి ఇలా స్టోర్ చేసుకున్నాను మనకు ఫ్రెడ్ మెల్ లో $2.99 ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ $3 అన్నమాట సో ఇలా స్టోర్ చేసుకున్నాను చూడండి కొబ్బెర ఎప్పుడైనా చూపిస్తాను వీడియో చేస్తాను ఎట్లా స్టోర్ చేసుకుంటాను అని చెప్పి సో ఇప్పుడు ఇది అయిపోతుంది కాబట్టి ఇంకొక కోకోనట్ పెట్టుకున్నాను వీడియో అంతా కూడా కొంచెం లైవ్గా చేశాను అనమాట ఎక్కడ కూడా పెద్దగా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కోకోనట్ ఇది బాగుంది కదా ఇన్ కేస్ ఎప్పుడైనా నేను ఇలా కోకోనట్ స్టోర్ చేసుకునేటప్పుడు లైవ్గా చూపిస్తాను చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది మనకు మనకు ఇడ్లీ రవ్వతో ఉప్మా చేస్తారు కదా అది చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు కొంచెం ఉంది కదా ఇడ్లీ రవ్వ సో ఇదంతా కూడా పెట్టేసి యూజువల్గా 3 or 4 ఇడ్లీస్ అయితే తింటాను నేను పండు సో అవి తినేసి మిగిలిన ఇడ్లీస్ అలాగే హాట్ బాక్స్లో పెట్టేసి ఈవినింగ్ ఇడ్లీతో ఉప్మా చేస్తానమాట ఇన్ కేస్ నేను ఈవినింగ్ వరకు వ్లాగ్ చేస్తే షూర్గా చూపిస్తాను సో ఇప్పుడైతే పెద్ద పెద్ద ఇడ్లీస్ అంతా అలాగే పెట్టేస్తున్నాను అనమాట పండుకైతే ఇడ్లీ సాంబార్ ఫేవరెట్ అనమాట ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇడ్లీ సాంబార్ వడ తెప్పించుకుంటూ ఉంటాడు బయట నుంచి ఇక్కడ నన్ను అడుగుతున్నాడు ఇడ్లీ సాంబార్ వడ చేయమమ్మీ వడ ఏం వద్దులే మమ్మీ వడ ఏ నాకు చేసినా చేయకపోయినా పెద్దగా పర్లేదు ఇడ్లీ సాంబార్ చేయమమ్మీ అంటూ ఉంటాడు అనమాట పండు కోసం అన్న వీక్లీ కంపల్సరీ ఇడ్లీ ఉంటుంది ఇంట్లో ఈరోజేమో నార్మల్ చట్నీ చేశాను ఫస్ట్ రోజు ఏమో మంచిగా సాంబార్ పెట్టాను అనమాట సో ఇప్పుడు నేను ఇడ్లీ పెట్టాను కదా ఇది అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పెడతాను నేను ఎక్కడ టైమర్ పెట్టుకుంటాను తెలుసా అలెక్సాతో టైమర్ పెట్టుకుంటాను అలెక్సా సెట్ టైమర్ ఫర్ 20 మినిట్స్ వాల్యూమ్ తక్కువ ఉంది సో అలెక్సా అయితే ఒక 20 మినిట్స్ తర్వాత కింగ్ 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 అంటుంది సో ఇప్పుడు చట్నీ చేయాలి ఒక 2 or 3 డేస్ వస్తుంది ఇడ్లీ బ్యాటర్ ఇలా రవ్వతో చేసినప్పుడు మాత్రము అండ్ కోకోనట్ చట్నీ చూపిస్తా చూడండి ఇలా సన్న సన్నగా క్యూబ్స్గా కట్ చేసి అలాగైనా వేయచ్చు మెదుగుతుంది అండ్ చెనక్కాయ పప్పులు ముందుగానే రోస్ట్ చేసేసుకుంటాను అనమాట అవి ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ వేస్తాను ఇంకా మనకు రోస్టర్ చెన్నదాలు ఉంటుంది కదా సో అవన్నీ కూడా మనకి ఇండియన్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి చెనక్కాయ పప్పులు రోస్టర్ చెన్నదాలు అండ్ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా అండ్ ఒక 3 or 4 పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు అండ్ కొత్తిమీర ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను అనమాట పీనట్స్ చట్నీ అయితే కొన్నిసార్లు కొబ్బరి లేకుండా వేస్తాను కొన్నిసార్లు ఎండుమిర్చి వేస్తాను సో అలా కొంచెం చింతపండు ఉప్పు కొత్తిమీర వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ కొట్టేయడమే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఐ మీన్ ఇట్స్ బీన్ 4 మంత్స్ ఈ 4 మంత్స్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఫేస్ ప్యాక్ కూడా నేను అప్లై చేయలేదన్నమాట ఐ మీన్ కెమికల్స్ సంబంధించినవి కూడా నేను ఏది ఫేస్ వాష్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఇప్పటి వరకు నేను ఏమీ యూస్ చేయలేదు సో ఇప్పుడు ఏమన్నా కొంచెం ఒక మంచి హోమ్మేడ్ న్యాచురల్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను మీతో కూడా షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను బేసన్ అండ్ అలాగే ఒక 1/4 స్పూన్ మనకు పసుపు కావాలి కొంచెం చిటికెడు పసుపు అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి 1/2 స్పూన్ యాడ్ చేశాను చూసారు కదా ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకోండి ఫ్రెష్ పెరుగు లేదంటే రోజ్ వాటర్ అయినా తీసుకోవచ్చు ఆల్రెడీ మనం పసుపు యాడ్ చేసాం కాబట్టి లెమన్ స్కిప్ చేయొచ్చు లెమన్ కొంతమందికి పడకపోవచ్చు స్కిన్కి సో పెరుగు కానీ మిల్క్ కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు సో అవన్నీ కూడా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి సో దిస్ ఈజ్ మై బిఫోర్ స్కిన్ అంటే ఫేస్ ప్యాక్కి ముందు అండ్ చూపిస్తాను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత నేనైతే ఏమీ అప్లై చేయలేదు ఫేస్కి చూస్తున్నారు కదా
సో ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మన హెయిర్ అంత నీట్గా టైట్ చేసుకోవాలి, లేదంటే హెయిర్కి కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను అసలు ఏమీ వేసుకోలేదు ఫేస్కి. సో ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. సో బేసన్ శనగపిండి యాడ్ చేశాను అన్నమాట తెలుగులో. ఇంకా బియ్యపిండి కూడా మనకి ఇండియన్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. శనగపిండి కూడా మనకి ఇండియన్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. పసుపు, అంటే ఇండియా నుంచి తెచ్చుకున్న పసుపు ఇంకా ఉంది కొంచెము, సో అది యాడ్ చేశాను అన్నమాట. ఇంకా పెరుగు కొంచెం చల్లగా ఉంది కదా, మన స్కిన్కి చాలా మంచిది. ఏమన్నా డెడ్ సెల్స్ ఉన్నా కూడా సో అదంతా క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఇంకా రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యపిండి మనము స్కిన్ వైట్ అవ్వడానికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ పసుపు విటమిన్ సి ఉంటుంది, మన స్కిన్ టోన్ గ్లోగా ఉండడానికి దానికి దీనికి బాగా పనిచేస్తుంది అన్నమాట. డ్రెస్ పెయిన్ కూడా పడింది. సో బ్రష్ అయినా అప్లై చేసుకోవచ్చు, కానీ నాకు స్పూన్తో అన్కంఫర్టబుల్గా ఉంది. నాకు చేత్తోనే చాలా ఈజీ అనిపిస్తుంది ఫేస్ ప్యాక్ వేసుకోవడము. ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఎన్ని స్కిన్ కేర్ వీడియోస్ తీసాను, అన్నీ కూడా హోమ్ మేడ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. అండ్ ఎక్కువగా ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా. నేను ఎక్కువగా ఫేషియల్స్ బయట చేయించుకోవడం చాలా రేర్. పార్లర్కి వెళ్ళాను అంటే ఇండియాలో కూడా ఒక ఐబ్రోకి మాత్రమే, అది కూడా ఇప్పుడు 3 మంత్స్కి 4 మంత్స్కి. అండ్ రీసెంట్గా కూడా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు ఐబ్రోస్ చేసుకున్నది కూడా నా పోస్ట్ చేయండి అని. నేనైతే వీక్ ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కంపల్సరీ ఐబ్రోస్ తీసుకుంటూ ఉంటాను ఇంట్లోనే. సో నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఇప్పుడు కూడా ఐబ్రో తీసుకున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి, ఐబ్రోస్ అయితే లేవు, వీకెండే తీసుకున్నట్లున్నా యాక్చువల్గా. థింగ్, ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫేస్ విత్ నార్మల్ వాటర్. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటాను కదా, మీకు చూపిస్తాను. నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి, సోప్ కానీ కెమికల్స్ ఫేస్ వాష్ అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా మనము వీక్కి 2 టైమ్స్ మినిమం చేస్తే మీ స్కిన్ చాలా బాగుంటుంది. మీకు ఏజ్ అయ్యి తెలుస్తున్నా కూడా, ఐ మీన్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ వచ్చినా కూడా మీ ఫేస్లో ఏజ్ అనేది తెలియదు. మీరు ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసిన ఏదైనా యూజ్ చేస్తే మీకు ఫేస్లో బాగా ముడతలు రావడము ఇవన్నీ కనిపిస్తాయి. అదే ఇంట్లో మంచిగా న్యాచురల్ ప్రోడక్ట్స్తో అయినా ఇట్లా ఫేస్ ప్యాక్స్ ఇలాంటివన్నీ వేసుకుంటే మీకు అస్సలు 10 ఇయర్స్ వచ్చినా కూడా మీ ఫేస్లో గ్లో మాత్రం అలాగే ఉంటుంది. నేను ఇక్కడ ఐ బటన్లో ప్లేలిస్ట్, స్కిన్ కేర్ ప్లేలిస్ట్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇండియాలో ఉన్నప్పుడు చాలా చాలా ఫేస్ ప్యాక్స్ ఇట్లాంటివి చేశాను అనమాట. పప్పాయ ఫేషియల్ కానీ, టమోటా ఫేషియల్, పొటాటో ఫేషియల్ అన్నీ కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది చూపించాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, వేసుకున్నాక ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసి డ్రై అయిపోయినాక నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవడం. ఇప్పుడు చూసారా, మనకు స్కిన్ అంతా బాగా డ్రై అయిపోయింది కదా. సో ఈ పార్ట్లో కొంచెం ఎక్కువ ఉన్నట్లుంది, అండ్ మిగతా అంతా కూడా మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. సో చూడండి, ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఎలా ఉంది స్కిన్ అని. అండ్ బిఫోర్ చూసారు కదా, అండ్ ఆఫ్టర్ తర్వాత చూడండి. సో ఇంత క్లియర్గా గ్లోగా కనిపిస్తుంది కదా. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇలా పనిచేస్తాయి అన్నమాట మనకి. మనము మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు మన స్కిన్ మీద ఎన్నో కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము అవునా. లైక్ నార్మల్ టోనర్ కానీ, ఫేస్ వాష్ కానీ, ఫేస్ ప్యాక్ కానీ, బయట దొరికేవన్నీ కూడా మొత్తం కెమికల్స్తో తయారు చేసినవే. అవన్నీ కూడా మనము మన ఫేస్కి అప్లై చేయడం వల్ల మన ఫేస్ మీద ముడతలు పడడము, ముటిమలు రావడము, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
ఇలా మనకు తెలియకుండానే ఎన్నో కెమికల్స్ మన ఫేస్కి మన స్కిన్కి అప్లై చేసుకుంటూ ఉంటాము. దానివల్ల మన స్కిన్ డ్యామేజ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అదే స్కిన్ ప్రోడక్ట్స్ న్యాచురల్ అయితే మనము ఏ డౌట్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి ప్రోడక్ట్స్ లైక్ న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ కానీ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఫేస్ వాష్ ప్రోడక్ట్స్ సీరమ్స్ లిప్ బామ్స్ ఇటువంటివి ఎన్నో కూడా జే ఫ్యూచర్ స్కిన్ వాళ్ళు ఇంట్లోనే కస్టమైజ్ చేసి తయారు చేసి మనకు సెల్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ కొన్ని పిక్చర్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, అవి కూడా చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అలోవీరా జెల్ చూద్దాం. మనము అలోవీరా జెల్లో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ మీన్ చెట్టు ఉంటే ఆ కలబంద మంచిగా లోపలంతా కూడా జిగిరేసి దాన్ని మిక్సీ కొట్టేస్తే మనకు మంచిగా ఫ్రెష్ అలోవీరా జెల్ తయారవుతుంది. కానీ ఇదంతా కూడా మనం ఇంట్లో చేసుకోవాలంటే సమ్ టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. కానీ ఈ జే ఫ్యూచర్ వాళ్ళు ఎటువంటి కెమికల్స్ లేకుండా అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మన స్కిన్ టైప్ ఎట్లాంటిది అని వాళ్ళు కనుక్కొని మన కోసం సపరేట్గా కస్టమైజ్ చేసి మనకు సెల్ చేస్తున్నారు. అలా నాట్ ఓన్లీ అలోవీరా జెల్ మన ఫేస్కి సంబంధించి ఫేస్ పౌడర్ కానీ లేదంటే ఫేస్ టోనర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇంట్లోనే కస్టమైజ్ చేసి మీ స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్నా కాంబినేషన్ స్కిన్నా లేదంటే డ్రై స్కిన్నా కనుక్కొని మనకు ఏవి సెట్ అవుతాయో అవన్నీ కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారనమాట. షాంపూ కూడా లైక్ హెయిర్ కేర్ కిట్స్, ఫేస్ ప్యాక్స్, లిప్ బామ్స్, సో ఏం కావాలన్నా కూడా మనకు స్కిన్ కేర్ హెయిర్ కేర్కి సంబంధించి ఎటువంటి కావాలనుకున్నా కూడా వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ అయితే మన స్కిన్ టోన్ కానీ మనకు కొంచెం ఫ్రిజీ హెయిరా డ్రై హెయిరా అని వాళ్ళకు చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసి మనకు సెల్ చేస్తారనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చి జే ఫ్యూచర్ స్కిన్ అని ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో ఒకసారి ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. నేను మీ అందరినీ ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తాను. నా ఫేస్ మార్నింగ్ నుంచి ఐ మీన్ బ్లాగ్ చేస్తున్నాను కదా, చూస్తున్నారు లైక్ మార్నింగ్ ఎలా ఉన్నింది, ఫేస్ ప్యాక్ వేసుకోకముందు ఎలా ఉన్నింది. ఇంట్లోనే న్యాచురల్గా ఒక ప్రోడక్ట్ అనేది నేను తయారు చేసుకొని ఫేస్ ప్యాక్ అది వేసుకున్నాను ఫేస్ ప్యాక్. సో దాని తర్వాత నా స్కిన్ టోన్ చూడండి, సంథింగ్ ఏదో ఒక కొంచెమైన డిఫరెన్స్ ఉంది. కానీ ఇటువంటివన్నీ కూడా మనం ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగే, కానీ న్యాచురల్ యూస్ చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో కూడా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే కిడ్స్ కోసము, పిల్లల కోసం సపరేట్గా డిజైన్ చేశారనమాట, కస్టమైజ్ చేశారు. కొన్ని సోప్స్ అది 5 ఇయర్స్ అబో పిల్లలకి యూజ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ లైక్ హెయిర్ ప్యాక్స్ కానీ అన్నీ కూడా మనకు ఎలాంటివి కావాలంటే అలాంటివి వాళ్ళు మనకు అడ్రస్ ఇస్తే ఇంటికి పంపిస్తారు. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట, ఒకసారి చెక్అవుట్ చేయండి జే ఫ్యూచర్ స్కిన్ అని. అండ్ సోప్స్ కూడా చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఈవెన్ ఎవ్రీథింగ్ ఫేస్ మీద యాంటీ ట్యాన్ ప్యాక్స్ కానీ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అంతా కూడా. పండుగ ఇంకొక 2-3 డేస్లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా స్కూల్కి రమ్మని చెప్పి కూడా మాకు మెయిల్ వచ్చిందనమాట. మోస్ట్లీ ఈ వెనస్డే స్కూల్కి వెళ్తున్నాము రైట్, యా వాళ్ళు కొన్ని బ్యాగ్, బుక్స్, ఇంకా పెన్సిల్స్, సో ఇలాంటివన్నీ కూడా మాకు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. సో అదంతా మేము ఇవాళ మోస్ట్లీ ఇవాళన్నా రేపన్నా పర్చేస్ చేసి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది మోస్ట్లీ. అండ్ పండుగ అయితే ఫుల్ హెయిర్ చాలా పెరిగిపోయింది అనమాట, స్కూల్కి వెళ్ళే ముందు కట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో మోస్ట్లీ ఈరోజు కానీ రేపు కానీ హెయిర్ కట్ చేయించి సో హీఈస్ రెడీ టు గో టు స్కూల్ అనమాట, ఇప్పుడెప్పుడు అని చెప్పి అడుగుతున్నాడు. యాక్చువల్గా వర్చువల్గా కూడా స్కూల్ మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ ఇప్పుడు చూద్దాము, వర్చువల్గా బుక్ చేసుకోవాలంటే అది సపరేట్ కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. మేము పండుని అడిగితే నాకు వర్చువల్గా వద్దు, నేను స్కూల్కి ఫిజికల్గానే వెళ్తానని చెప్పి చెప్తున్నాడు. అవునా, స్కూల్కి వెళ్తావా, ఆన్లైన్లో వద్దా నీకు స్కూల్ చెప్పు, వద్దా, బిజీగా ఉన్నాడు పాపం. యా సో పండుగ ఫస్ట్ డే స్కూల్, సో అదంతా కూడా నేను బ్లాగ్ షేర్ చేస్తాను. సో యా అదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కీప్ స్మైలింగ్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.